అది 1996 రాత్రి 9 గంటలు అవుతుండటంతో గబగబా తన ఆఫీస్ వర్క్స్ ని కంప్లీట్ చేసుకొని టెక్సాస్ లోని తన అపార్ట్మెంట్ కి వచ్చింది క్రిస్టిన్ వు. ఆమె అపార్ట్మెంట్ లోని తన ఫ్లాట్ కి వెళ్తూనే తన లవర్ దాక్కుతో ఫోన్ లో మాట్లాడుతుంది. తన ఫ్లాట్ కి రాగానే డోర్ లాక్ తీసి లోపలికి వెళ్ళి మరికాసేపు తన లవర్ దాక్తో రొమాంటిక్ గా మాట్లాడి అతన్ని ఆ రోజు తన ఫ్లాట్ కి రమ్మని ఆహ్వానించింది. వు అలా పిలవగానే కూ కూడా ఇప్పుడే బయలుదేరి వస్తానని చెప్పాడు. తన లవర్ వస్తున్నాడనే సంతోషంలో అతనితో ఆ రాత్రంతా హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంది వు. తన లవర్ కూ వచ్చేలోగా స్నానం చేసి ఫ్రెష్ అవ్వాలనుకుంది. ఈలోగా కాలింగ్ బెల్ మోగటంతో ఎవరా అని డోర్ లాక్ తీసి చూసింది. కానీ వూకు అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. దాంతో డోర్ లాక్ చేసుకుని లోపలికి వెళ్ళి స్నానం చేద్దామని వాష్రూమ్కి వెళ్ళి బాత్ టబ్లో నీటిని నింపుదామని ట్యాప్ తిప్పింది. ఇంతలో మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. అయితే ఈసారి వూ తన లవర్కు వచ్చాడనుకుని గబగబా వెళ్ళి డోర్ తీసింది. కానీ అక్కడ ఆమెకు ఎవ్వరూ కనిపించలేదు. దాంతో బయట చుట్టుపక్కల అంతా చూసింది. బయట కూడా ఎవ్వరూ కనిపించకపోవటంతో ఆమె ఇదెవరో తన అపార్ట్మెంట్లోని పిల్లలు సరదాగా తనని ఆట పట్టిస్తున్నారనుకొని మళ్ళీ డోర్ లాక్ చేసుకొని లోపలికి వెళ్ళి స్నానం చేద్దామని వాష్రూమ్కి వెళ్ళింది. అయితే కాలింగ్ బిల్ మోగినప్పుడు తను బాత్ టబ్లో నీటిని నింపటానికి ట్యాప్ని తిప్పింది. కానీ తను డోర్ లాక్ చేసి వచ్చి చూస్తే పంపు ఆఫ్ చేసి బాత్ టబ్లో సగం వరకు నీరు నిండి ఉంది. దాంతో వూకి వెంటనే డౌట్ వచ్చింది. తను ట్యాప్ని ఆన్ చేసి వెళ్తే ఎవరు ఆఫ్ చేశారా అని ఆలోచనలో పడింది. కొద్దిసేపటికి తనే పొరపడి ఉంటానని స్నానం చేద్దామని బాత్ టబ్లోకి దిగి బాత్ చేస్తుంది. అయితే ఆమె అలా స్నానం చేస్తున్నప్పుడు ఆమె కింద ఎవరో ఉన్నారని అనిపించి భయంతో కంగారుగా పైకి లేవబోయింది. ఇంతలో బాత్ టబ్ నుంచి ఓ చెయ్యి బయటకు వచ్చి ఆమెను పైకి లేవనీయకుండా పట్టేసుకుంది. ఆ సంఘటన చూసిన ఊ ఒక్కసారిగా భయపడిపోయి తనను రక్షించమని అరవటానికి ప్రయత్నించింది. ఆమె అరుస్తుంది కానీ ఊ మాటలు ఎవరికీ వినిపించటం లేదు. ఎందుకంటే ఆ బాత్ టబ్ నుండి వచ్చిన చేయి ఊ అరవకుండా గట్టిగా ఆమె గొంతును పట్టేసుకుంది. బాత్ టబ్లో నుంచి వచ్చిన చేయి ఊ గొంతు నులుముతూ ఉండటం వలన ఆమెకు ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటుంది. ఈలోగా ఆమె గొంతు పట్టుకున్న చేయి ఊని అమాంతం బాత్ టబ్ అడుగు భాగానికి తీసుకువచ్చి ఆమె ముఖాన్ని బాత్ టబ్ అడుగుకి ఆనిచ్చి ఆమె రెండు చేతులను కాళ్లను తాళ్లతో కట్టేసి బాత్ టబ్ అడుగున ఉన్న ఆ వ్యక్తి పైకొచ్చి ఆమెను హింసిస్తూ నరకాన్ని చూపిస్తూ ఊతో శృంగారం చేస్తున్నాడు. అప్పటికి ఊకి అర్థమైంది తన ఇంటి కాలింగ్ బెల్ ని 1-2 సార్లు కొట్టింది అతనే అని. రెండోసారి కాలింగ్ బెల్ మోగినప్పుడు తను డోర్ తీసి కాసేపు బయట చుట్టుపక్కల చూసింది. ఆ గ్యాప్ లో అతను తన ఇంటి లోపలికి వచ్చి బాత్ టబ్ పంపు ఆఫ్ చేసి టబ్ లోపల అడుగున నీటిలో ఊపిరిని బిగబట్టే కళ ఉందని, దాంతోనే అతను అంతసేపు ఊపిరిని బిగబట్టి టబ్ లో దాక్కున్నాడని తెలిసిందామెకు. అయితే వ్యూ ఎంత ప్రయత్నించినా అతని ముఖం మాత్రం చూడలేకపోయింది. కానీ ఊపిరాడక అతను చేసే హింసను ఎక్కువసేపు భరించలేక వ్యూ అతన్ని తనని వదిలేయమని బతిమాలింది. కానీ ఆ హంతకుడు ఆమెను వదలకుండా శృంగారం చేస్తూ నువ్వు నన్నలా వదిలేయమని బతిమాలుతుంటే నాకు భలే మజాగా ఉంది అంటూ ఆమెను మరింతగా హింసించటం మొదలుపెట్టాడు. నీటిలో ఆమె ముఖం ఉండటం వల్ల, దాంతోపాటు ఆ హంతకుడు ఆమె మెడను గట్టిగా నొక్కి పట్టి ఉంచటం వలన ఊపిరాడక కొన్ని నిమిషాల్లోనే ఊ చనిపోయింది. ఊ చనిపోయిన 1 గంట తరువాత ఆమె లవర్కు ఆమె ఇంటికి వచ్చి డోర్ కొట్టాడు. అతను ఎంతసేపు డోర్ కొట్టినా ఆమె తీయకపోవటంతో అనుమానం వచ్చి కూ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆమె ఉంటున్న ఫ్లాట్కి వచ్చి డోర్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి ఇల్లంతా చెక్ చేశారు. ఎక్కడా వారికి ఊ కనిపించలేదు. దాంతో వాష్రూమ్ని చెక్ చేయగా సగం నీటిలో నిండిన బాత్ టబ్లో చనిపోయిన ఊ కనిపించింది వారికి. ఆమె చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాయి. ఆమె నగ్నంగా శరీరమంతా రక్కిన గాయాలతో ఉండటం చూసిన పోలీసులు ఎవరో ఆమెపై బలవంతంగా అత్యాచారం చేసి గొంతు నులిమి చంపారని తెలుసుకొని హంతకుడిని పట్టుకోవటానికి ఊ శరీరంపై ఉన్న వీర్యాన్ని సేకరించారు. దాంతోపాటు మరొకసారి ఆమె ఇంటిని చెక్ చేయగా
పోలీసులకు ఆమె లివింగ్ రూమ్లో ఉన్న టీవీపై ఓ వేలిముద్ర గుర్తు కనిపించింది. టీవీపై దుమ్ము పేరుకొని ఉండటం వల్ల దానిపై వేలిముద్ర స్పష్టంగా కనిపించింది వారికి. ఆ ఫింగర్ ప్రింట్ని కూడా తీసుకొని హంతకుణ్ణి పట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు పోలీసులు. ఈ సంఘటన జరిగిన 2 రోజులకు అదే అపార్ట్మెంట్లో వెండి ప్రెస్ కార్డ్ కనిపించటం లేదంటూ ఆమె అత్తయ్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. వెండి క్రిస్మస్ వేడుకల సెలబ్రేషన్స్ కోసం షాపింగ్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదని చెప్పటంతో పోలీసులు ఆమెను వెతికే ప్రయత్నంలో భాగంగా ప్రధాన రహదారుల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించగా అందులో ఆమె కొన్ని రకాల వస్తువులను కొని ఇంటి వైపుకే రావటాన్ని చూసిన పోలీసులు వెంటనే ఆమె ఫ్లాట్కు వెళ్ళి చెక్ చేయగా వాష్రూమ్లో ఉన్న బాత్ టబ్లో ఆమె నగ్నంగా విగతజీవిగా చేతులు కాళ్ళు కట్టేసి కనిపించింది. ఆమె ఒంటిపై ఉన్న గాయాలను చూసిన పోలీసులు ఆమె శరీరాన్ని పోస్టుమార్టం చేయించగా ఆమెపై బలవంతంగా ఎవరో లైంగిక దాడి చేసి తర్వాత ఆమె గొంతు నులిమి ఊపిరాడకుండా నీటిలో ఆమె ముఖాన్ని ఉంచి చంపేశారని తెలియటంతో 2 రోజుల క్రితం అదే అపార్ట్మెంట్లో జరిగిన ఊ హత్య, ఇప్పుడు సేమ్ అదే అపార్ట్మెంట్లో వెండి హత్య ఒకే మాదిరిగా బాత్ టబ్లో వేసి చంపారని భావించిన పోలీసులు ఈ 2 హత్యలు ఒకే వ్యక్తి చేశాడని భావించి అప్పటి నుంచి ఆ హంతకుడిని పోలీసులు బాత్ టబ్ కిల్లర్గా పిలవటం మొదలుపెట్టారు. అయితే ఆ కిల్లర్ ఈ 2 హత్యలతో ఆగడని తెలుసుకున్న పోలీసులు సిటీ మొత్తం వారి మనుషులతో నిఘా పెట్టించి ఆ కిల్లర్ని పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ పోలీసులు ఎంత ప్రయత్నించినా హంతకుడిని మాత్రం పట్టుకోలేకపోయారు. ఇలా బాత్ టబ్ కిల్లర్ ఒకరిని కాదు ఇద్దరిని కాదు 19 సంవత్సరాల పాటు తన హవాని కొనసాగిస్తూ కనిపించిన మహిళలను బాత్ టబ్లో వేసి లైంగికంగా వేధించి చంపాడు. అయితే ఈ 19 ఏళ్లలో కొందరు అమ్మాయిలు అతని నుండి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. అలా బయటపడ్డ వాళ్ళని ప్రశ్నించిన పోలీసులు బాత్ టబ్ కిల్లర్ గురించి అడిగినప్పటికీ వారెవరూ అతని గురించి పోలీసులకు చెప్పటానికి నిరాకరించారు. ప్రాణాలతో బయటపడిన వారంతా ఆ కిల్లర్ గురించి పోలీసులకు చెప్తే వారిపై పగ పెంచుకొని మళ్ళీ వచ్చి వారిని చంపేస్తాడేమోనని భయపడి వారు నోరు విప్పలేదు. దాంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇదిలా ఉండగా 19 సంవత్సరాల తరువాత ఆర్లింగ్టన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో చీమా బెన్సన్ అనే స్టూడెంట్ స్నానం చేద్దామని వాష్రూంలోకి వెళ్ళి బాత్ టబ్లో నీటిని నింపి స్నానం చేస్తుండగా ఆమె కింద అప్పటికే ఊపిరి బిగపట్టి పడుకున్న బాత్ టబ్ కిల్లర్ ఒక్కసారిగా అతని చేయిని బాత్ టబ్లో నుంచి బయటకు తీసి ఆమె గొంతు పట్టుకొని అతి కిరాతకంగా ఆమెపై హత్యాచారం చేశాడు. తర్వాత ఆమె కాళ్లను చేతులను కట్టేసి చంపాలనుకున్న సమయంలో చీమ ఆ కిల్లర్పై తిరగబడి అక్కడి నుంచి తప్పించుకొని నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ కిల్లర్ గురించిన వివరాలను చెప్పింది. అప్పటి వరకు ఆకలితో ఉన్న పులి ఆహారం కోసం ఎదురు చూస్తున్నట్లు 19 సంవత్సరాలుగా ఆ బాత్ కిల్లర్ వివరాల కోసం ఎదురు చూసిన పోలీసులు చీమ చెప్పిన వివరాలు అస్త్రాలుగా మారాయి వారికి. ఆ వివరాల సాయంతో 24 గంటలలోపే బాత్ టబ్ కిల్లర్ని పట్టేసుకున్నారు పోలీసులు. అతన్ని అరెస్టు చేసి అతని వీర్యాన్ని రక్తాన్ని చంపేసిన ఆ మహిళలపై ఉన్న వీర్యంతో టెస్ట్ చేయగా అవి 2 సరిపోలటంతో అతనే బాత్ టబ్ కిల్లర్గా గుర్తించారు పోలీసులు. దాంతో ఆ కిల్లర్ని పట్టుకొని చితక్కొట్టి అతన్ని అసలు నీ పేరేంటో చెప్పమన్నారు. అది విన్న కిల్లర్ హహహ అని పెద్దగా నవ్వుతూ తన పేరు డేల్ డెవాన్ అని అరుస్తూ చెప్పాడు. అయితే ఈ హత్యలన్నీ ఎందుకు చేశావని పోలీసులు అడిగితే తనకి ఈ హత్యలకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించాడు. పోలీసులు చితకబాదిన డేల్ మాత్రం నిజాన్ని ఒప్పుకోలేదు. దాంతో అతని డిఎన్ఏ ప్రూఫ్లతో కోర్టులో ఆ కిల్లర్ని హాజరుపరిచారు. కోర్టులో కూడా డేల్ తనను కావాలని ఈ హత్యలలో ఇరికిస్తున్నారని గగ్గోలు పెట్టాడు. కానీ పక్కా ప్రూఫ్లతో అతనే బాత్ టబ్ కిల్లర్ అని తెలియటంతో కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. ఉరిశిక్ష పడ్డాక కూడా డేల్ తన ప్రయత్నాలను ఆపలేదు. తన తరపున మాట్లాడేందుకు ఓ లాయర్ని ఏర్పాటు చేసుకొని కోర్టుకి తన ఉరిశిక్షని రద్దు చేయమని అర్జీ పెట్టుకున్నాడు. కానీ కోర్టు అతని విన్నపాన్ని తిరస్కరించింది. ఇలా ఒక్కసారి 2 సార్లు కాదు, ఏకంగా అతనికి ఉరిశిక్ష పడేలోపు 8 సార్లు కోర్టుకు అర్జీ పెట్టుకున్నాడు. దాంతో విసిగిపోయిన కోర్టు 2009 ఫిబ్రవరి 10న బాత్ టబ్ కిల్లర్కి విషపూరితమైన ఇంజెక్షన్ ఇచ్చి చంపమని ఆర్డర్ వేసింది. కోర్టు ఆర్డర్ ప్రకారం కిల్లర్కి విషపూరితమైన ఇంజెక్షన్ ఇచ్చారు డాక్టర్స్.
ఆ ఇంజెక్షన్తో 9 నిమిషాల్లో బాత్టబ్ కిల్లర్ చనిపోయాడు. అప్పటికి అతనికి 36 సంవత్సరాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే కొత్త వీడియోస్ ఈజీగా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.